हाय फ्रेंड्स वीडियो जगनन्न कॉलनी ईस्ट वेस्टिंग निर्मित मरक हाउस मॉडल चूपस्ना फ्रेंड्स अच्छे हाउस मन की ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది సింగిల్ హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది టాయిలెట్ ఉంటుంది అలాగే స్టెప్స్ అయితే మనకి ఫ్రంట్ అయితే వస్తున్నాయి అయితే ఈ హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఈ హౌస్ సంబంధించిన కొలతలన్నీ కూడా మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో చాలా రకాల హౌసెస్ అయితే ఉన్నాయి ఒక సెంట్లో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అలాగే ఒకటి నర్సెంట్ స్థలంలో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అన్ని రకాల వీడియోస్ అయితే మీకు ఉన్నాయి హౌసెస్ చూపించిన తర్వాత వాటి ప్లాన్స్ కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఇంకా మోడల్స్ అయితే చూపించమని కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ నేను ఈ హౌసెస్ అన్ని కూడా ఒక ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేసి మీకు హ్యాండ్ స్క్రీన్స్ లో ఇస్తాను అలాగే పైన టాప్ లో ఐకాన్స్ లో కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు హౌసెస్ అన్ని చూడండి వాటి మోడల్స్ చూడండి మీకు నచ్చిన ప్లాన్ లో మీరు హౌస్ అయితే నిర్మించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు హౌస్ అయితే చూపిస్తాను హౌస్ చూసిన తర్వాత ప్లాన్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో నిర్మించడం అయితే జరుగుతుంది ఈస్ట్ సైడ్లో మనకి ఇక్కడ సంప్ అయితే వస్తుంది ఈ సైన్య మూలన అక్కడే మన హ్యాండ్ పైప్ అయితే మనం వేయించుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి స్టెప్స్ అయితే వస్తున్నాయి ఈస్ట్ సైడ్లో ఈ ప్లేస్లో మనకి స్టెప్స్ వస్తున్నాయి ఇప్పుడైతే ఇక్కడ స్టెప్స్ అయితే వేయలేదు నెక్స్ట్ అయితే యాడ్ చేస్తారు వీటికి స్టెప్స్ అయితే ముందుగా అక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేసినారు స్టెప్స్ వేయకుండా ఇప్పుడైతే ఈ హౌస్కి స్టెప్స్ అయితే యాడ్ చేస్తారు అలాగే ఈ స్టెప్స్ కిందనే మనకి టాయిలెట్ వస్తుంది టాయిలెట్ కిందన సెప్టిక్ ట్యాంక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉత్తరంలో ఇక్కడ కాంపౌండ్ వాల్ అయితే నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ హౌస్ సంబంధించి రెండు డోర్స్ వస్తున్నాయి నాలుగు విండోస్ వస్తున్నాయి అలాగే మీరు ఇప్పుడు ఈ హౌస్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాను ప్లాన్లు అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అక్కడ హౌస్ అయితే లాక్ వేసి అయితే ఉంది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒక బ్యూటిఫుల్ కిచెన్ అయితే చూడొచ్చు ఈ కిచెన్ కూడా చాలా చక్కగా అయితే నిర్మించినారు చాలా తక్కువ స్థలంలో ఈ కిచెన్ రూమ్ అయితే నిర్మించడం జరిగింది మనకి కిచెన్ సెల్ఫ్లు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా చూడొచ్చు ఈ విధంగా కూడా మనం కిచెన్ సెల్ఫ్లు అయితే వేసుకోవచ్చు ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా తగ్గకుండా ఈ కిచెన్ రూమ్ అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది కబోర్డ్ దగ్గర నుంచి సైడ్ సెల్ఫ్లో అలాగే కింద ఎల్సిపిలో కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ ప్రస్తుతానికి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో అయితే క్లియర్గా అయితే ఇంకా మీకు హౌస్ మొత్తం కూడా చూపిస్తాను ఎంట్రన్స్లో హాల్లో టీవీ కబోర్డ్ కూడా చూడొచ్చు అలాగే కిచెన్ రూమ్ సంబంధించి ఆర్చ్ డిజైన్ కూడా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ హౌస్ మోడల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే మీకు హౌస్ ప్లాన్ అయితే మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఈ హౌస్ సంబంధించిన కొలతలన్నీ కూడా పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది ఒక కిచెన్ రూమ్ ఉంటుంది అలాగే ఈ హౌస్ సంబంధించి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే మనం స్టెప్స్ కింద కూడా ఇంకొక టాయిలెట్ అయితే ఇక్కడ నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మనకి ఈ హౌస్ సంబంధించి రెండు డోర్స్ వస్తున్నాయి ఇక్కడ ఒక డోర్ వస్తుంది బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక డోర్ వస్తుంది ఇక్కడ ఆర్చ్ అయితే వస్తుంది అలాగే కిటికీలు వచ్చేసి మనకి నాలుగు కిటికీలు అయితే వస్తున్నాయి హాల్లో రెండు కిటికీలు వస్తున్నాయి ఈ డోర్కి ఆపోజిట్ ఇక్కడ అలాగే కిచెన్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక కిటికీ అయితే వస్తుంది అలాగే కిచెన్ రూమ్ సంబంధించి ఇక్కడ ఒక కిటికీ వస్తుంది అలాగే బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక కిటికీ అయితే వస్తుంది అలాగే ఫ్రెండ్స్ అలాగే ఈ హౌస్ సంబంధించి కబోర్డ్స్ వచ్చేసి మనకి నాలుగు కబోర్డ్స్ అయితే వస్తున్నాయి ఈ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది కిచెన్ సంబంధించి ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది అలాగే హాల్లో మనకి రెండు కబోర్డ్స్ అయితే వస్తున్నాయి టీవీ కబోర్డు ఇక్కడ వస్తుంది అలాగే పూజా మందిరం నిర్మించుకుంటే కనుక ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ అయితే మనం నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ హౌస్ సంబంధించి నైన్ పిల్లర్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక పిల్లర్ 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 అయితే వస్తుంది ఈ
పిల్లర్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ అయితే వస్తుంది మొత్తం 9 పిల్లర్స్ అయితే వస్తున్నాయి అలాగే ఈ కిచెన్ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొలతలు అయితే చూద్దాము బెడ్‌రూమ్ కొలత వచ్చేసి మనకి 9 ఫీట్ ల 6 ఇంచులు అయితే వెడల్పు అయితే ఉంటుంది పొడవు వచ్చేసి 12 ఫీట్ లలో ఈ బెడ్‌రూమ్ అయితే ఉంటుంది అలాగే కిచెన్ రూమ్ వచ్చేసి 9 ఫీట్ ల 6 ఇంచులు అయితే వెడల్పు ఉంటుంది ఈ పొడవు వచ్చేసి 5 ఫీట్ ల 5 ఇంచుల్లో మనకి ఈ కిచెన్ రూమ్ అయితే మనం నిర్మించుకోవచ్చు ఇంకా మనం కిచెన్ లెంగ్త్ ఇంకా పొడవు కావాలనుకుంటే కనుక ఫ్రంట్ వచ్చేసి మనకి 9 ఫీట్ ల వరకు ఉంది అయితే ఈ 9 ఫీట్ లను మనం ఒక 1 ఫీట్ వరకు ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు మనకి ఇంకా కిచెన్ రూమ్ వెడల్పు కావాలంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే స్టెప్స్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే వస్తున్నాయి హాల్ వెడల్పు వచ్చేసి 5 ఫీట్ ల 5 ఇంచుల వెడల్పు లో ఇక్కడ హాల్ వెడల్పు అయితే ఉంటుంది ఈ బోర్ అంతా కూడా హాల్ ఇది అయితే మనకి ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది మనకి డోర్ అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ టాయిలెట్ అయితే మనం నిర్మించుకోవాల్సి వస్తుంది అలాగే మనం పైన అటక కావాలంటే కనుక మనం గుమ్మం పై నుంచి ఒక 6 ఇంచెస్ వరకు మనం విడిచిపెట్టుకున్న తర్వాత పైన అటక అయితే వేసుకోవచ్చు మనకి అవసరం అనుకుంటే కనుక పైన వేసుకోవచ్చు 1.5 ఫీట్ అయితే మనకి సౌత్ సైడ్ విడిచిపెట్టడం జరిగింది అలాగే ఉత్తరం వైపు వచ్చేసి 2 ఫీట్ అయితే మనం ఇక్కడ విడిచిపెట్టడం జరిగింది అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి 1.5 ఫీట్ అయితే ఇక్కడ విడిచిపెట్టడం జరిగింది అలాగే స్టెప్స్ ఉన్న ఏరియా వచ్చేసి మనకి 9 ఫీట్ అయితే ఇక్కడ విడిచిపెట్టడం జరిగింది ఈ స్టెప్స్ కిందనే మనం టాయిలెట్ ఫ్రెండ్స్ అయితే మనం ఈ స్టెప్స్ కింద టాయిలెట్ నిర్మించుకోవచ్చు అలాగే టాయిలెట్ కింద సెప్టిక్ ట్యాంక్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టెప్స్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఇక్కడైతే వస్తున్నాయి అయితే మనం ఎక్స్ట్రాగా ఇంకొక టాయిలెట్ నిర్మించుకోవాలంటే కనుక ఇక్కడ నిర్మించుకోవచ్చు అలాగే టాయిలెట్ కిందన సెప్టిక్ ట్యాంక్ కూడా వస్తుంది మనం నిర్మించుకోవాలంటే ఇక్కడ నిర్మించుకోవచ్చు అలాగే సంప్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో అయితే వస్తుంది వాటర్ సంప్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో ఈ సంజీవం అయితే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ ఇది జగనన్న కాలనీలో 1.5 స్థలంలో హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జగనన్న కాలనీలో 1.5 స్థలంలో అలాగే 1 స్థలంలో హౌసెస్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది అయితే మీకు ప్రతి హౌస్ అయితే మీకు చూపించి వాటి కొలతలు అలాగే హౌస్ మోడల్ డిజైన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్